పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయే అన్నా. ఇప్పుడైతే కోవిడ్ రోజులు, లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం, కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకు బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో, కానీ ఈరోజు వాలంటీర్కు ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ 3000 తనే అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా. మీరు ఇస్తున్నటువంటి, ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా. మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా. ఇంకోటన్నా, మన దేశం హరిత విప్లవం చూసింది, నీలి విప్లవం చూసింది, శ్వేత విప్లవం కూడా చూసింది, కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా. ఒకే నోటిఫికేషన్తో 135,000 సచివాలయమైనటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా. ఇంకా ఈరోజు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎంత అని కేంద్రం చెప్పిన లెక్కలు 16 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడి అన్నా. ఈరోజు మరి రాజధాని ప్రాంతం అన్నా, గతంలో 1000 రూపాయలు ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత దాన్ని 3000 రూపాయలకు పెంచారన్నా, మీ దయతో దాన్ని 5000 చేయమని పెద్ద మనసుతో అంగీకరించమని కోరుకుంటా ఉన్నానన్నా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండె చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వు ఉండాలయ్యా. చివరిగా అన్నా, ఈ ప్రాంత ప్రజల కోరిక ఒక్కటి మనవి చేసుకుంటానన్నా. ఇక్కడ కార్మెల్ మాత కొండ ఉందన్నా, దాని మీదకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారన్నా, మీ దయతో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఆ కోరిక తీర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు వాలంటీర్ల ముఖాముఖి. ముందుగా మహిళా వాలంటీర్. నా జగనన్నా.